ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయినా ఆ తర్వాత రెండు విజయాలు అందుకుంది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరే చేసిన మెరుగైన బౌలింగ్తో మ్యాచ్లో గెలిచింది మ్యాచ్లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఓవర్ని తక్కువగా వేసింది దాంతో స్లో ఓవర్ రేటు తప్పిదం కింద ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కి పన్నెండు లక్షల జరిమానా పడింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి ఇది తొలి తప్పిదం ఒకవేళ సీజన్లో ఇది రిపీట్ చేస్తే ఈ జరిమానా రెట్టింపు కానుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఇక తర్వాత మ్యాచ్ని కూడా హైదరాబాద్లోనే ఆడనుంది ఈ మ్యాచ్కి శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది